నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్. ఫ్రెండ్స్, నేను ఒక హ్యాపీ న్యూస్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అదేంటంటే, మన ఈ పద్మావతి ఛానల్ సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ ఇవాళకి 30,000 ప్లస్ అయ్యారు. ఇదే విధంగా అతి త్వరలో మన ఈ ఛానల్ 50K సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ దాటేలాగా మీ ఎంకరేజ్మెంటు, సపోర్టు అండ్ మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఇవాళ వీడియో వచ్చేసి, మన ఈ ఛానల్లో ఆల్రెడీ నేను ఇదివరకు ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ అదేనండి ఆకులేని గోరింటాకు అని తమ్నేలు పెట్టి మెథడ్ 1 మెథడ్ 2 అని చెప్పేసి 2 వీడియోస్ చేసి పోస్ట్ చేశాను కదా. ఆ వీడియోస్ చూసిన చాలామంది నాకు కామెంట్ సెక్షన్లో ఇంకో ప్రాసెస్లో కూడా ఉంటే చూపించండి అని చెప్పి నాకు మెసేజ్ చేశారు. సో అందుకని చెప్పేసి మీ అందరి కోసం ఈ ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ని ఇంకొక ప్రాసెస్లో కొంచెం డిఫరెంట్గా తయారు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి దాకా చూడండి. ఈ ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ మెథడ్ 1 మెథడ్ 2 వీడియోస్ చాలా బాగా చేశాను. చాలా తక్కువ టైంలో 2.2 మిలియన్ వ్యూస్కి రీచ్ అయినాయండి. ఒకవేళ మీరు ఇంతవరకు ఆ వీడియోస్ చూడని వారు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఈ ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ని తయారు చేయడానికి నేను ఇక్కడ రైస్ ఫ్లోరు, షుగరు తీసుకున్నానండి. రైస్ ఫ్లోర్కి బదులుగా మైదాపిండినైనా తీసుకోవచ్చు. ఇక ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. మీరు ఈ మెహందీ లిక్విడ్ని కొంచెం ఎక్కువ తయారు చేసుకోవాలనుకుంటే కనుక బియ్యపు పిండిని అండ్ షుగర్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో, అంటే డబుల్ క్వాంటిటీలో తీసుకోండి. ఇక ఇప్పుడు షుగర్ వచ్చేసి 3 స్పూన్స్ తీసుకోవాలి. రైస్ ఫ్లోర్ మనం 2 స్పూన్స్ తీసుకున్నాం కదా, షుగరు 3 స్పూన్స్ తీసుకోవాలి. పంచదారకు బదులుగా బెల్లమైనా వేసుకోవచ్చండి. బెల్లాన్ని మెత్తగా పౌడర్ చేసి ఈ రైస్ ఫ్లోర్లోకి కలిపి మెహందీ లిక్విడ్ తయారు చేసుకోవచ్చండి. రైస్ ఫ్లోర్లోకి చక్కెర వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఫ్రెండ్స్, ఈ మెహందీ లిక్విడ్ తయారు చేయడానికి నేను ఇదివరకటి వీడియోలో పాత స్టీల్ గిన్నెని యూజ్ చేశాను కదా, కానీ నేను ఇక్కడ పాత స్టీల్ గిన్నె ప్లేస్లో పాత నాన్ స్టిక్ దోశల తవ్వ ఉంటుంది కదా, దానిని యూజ్ చేస్తున్నానండి. దీని మీదే నేను ఇప్పుడు ఈ మెహందీ లిక్విడ్ని తయారు చేస్తాను. మీ దగ్గర కనుక ఇలాంటి పాత నాన్ స్టిక్ తవ్వ లేకపోయినట్లయితే మామూలు పెన్నం మీద అయినా సరే ఇది తయారు చేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న ఇలాంటి మామూలు పెన్నం మీద అయినా తయారు చేసుకోవచ్చు. బట్ నేనైతే దీని మీద తయారు చేయట్లేదండి. నా దగ్గర ఇందాక నేను చూపించాను కదా పాడైపోయిన నాన్ స్టిక్ దోశ తవ్వ ఉంది కదా, దాని మీద తయారు చేసుకుంటున్నాను ఈ మెహందీ లిక్విడ్ని. ఫ్రెండ్స్, ఈ ఇన్స్టెంట్ న్యాచురల్ హోమ్ మేడ్ మెహందీ లిక్విడ్ని తయారు చేయడానికి ప్రాసెస్ ఏంటో ఎలాగో అనేది నేను డీటెయిల్డ్గా మీకు చూపిస్తానండి. ఇది తయారు చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద దోశ తవ్వ కానీ పెన్నం కానీ పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు ఈ తవ్వ మీద మనము ఇందాక షుగరు, రైస్ ఫ్లోరు మిక్స్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని దీని మీద ఇలా ఈ విధంగా వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చక్కగా పరిచినట్టుగా మొత్తం అంతా వేసుకోవాలి. లాస్ట్ టైం నేను చూపించిన మెహందీ లిక్విడ్ వీడియోస్ చూసి మీరు కూడా ట్రై చేసినప్పుడు లిక్విడ్ అయితే చాలా బాగా వచ్చింది, బట్ బౌలు క్లీన్ చేసుకోవడమే చాలా కష్టంగా అనిపించింది అక్క అని చెప్పేసి మీరందరూ కామెంట్స్ పెట్టారు కదా. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ మనము ఏ పాత్రనైతే మెహందీ లిక్విడ్ తయారు చేయడానికి యూజ్ చేస్తామో అది చాలా ఈజీగా క్లీన్ చేసుకునేలాగా ఈ ప్రాసెస్ చూపిస్తున్నానండి. చూడండి, ఇక్కడ నేను సగం రైస్ ఫ్లోర్నే యూజ్ చేశాను, మిగతా సగం అలా ఉంచేసి మళ్ళీ సెకండ్ ట్రిప్ దీన్ని యూజ్ చేసుకోవడానికి పక్కన ఉంచుకున్నాను. ఇక ఇప్పుడు బియ్యపిండి చక్కెర మిశ్రమాన్ని కవర్ చేస్తూ తవ్వ మీద ఆవిరిపోకోకుండా పైన ఒక ప్లేట్ పెట్టుకోవాలి. ఆ ప్లేట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 to 10 మినిట్స్ దీన్ని హీట్ చేసుకోవాలండి. మనము పళ్ళెంలో వాటర్ పోసాం కదా, ఆ వాటర్ హీట్ అయ్యే కొద్దీ మనకి ప్లేట్కి అడుగు బాగాన మెహందీ లిక్విడ్ తయారవుతుంది. ఫ్రెండ్స్, గోరింటాక్ అంటే ఇష్టపడని ఆడపిల్లలు ఉండరు కదా, అయితే కొంతమంది పిల్లల్లో గోరింటాక్ పెట్టుకోవాలని ఉన్న ఆకు కోసుకొని రుబ్బుకొని పెట్టుకొని అది ఆరేదాకా వెయిట్ చేసే అంత ఓపిక కొంతమంది పిల్లల్లో ఉండదండి. సో అందుకని చెప్పేసి అలాంటి పిల్లల కోసం ఇలా ఇన్స్టెంట్గా న్యాచురల్గా హోమ్ మేడ్ మెహందీ లిక్విడ్ని తయారు చేసి మనం 10 మినిట్స్లో పెట్టామంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. 10 నిమిషాల తర్వాత ప్లేట్లోని వాటరు వేడయ్యే కొద్దీ మనకి నీళ్ళల్లో బబుల్స్ లాగా వస్తాయండి. ఆ టైంలోనే మనకి మెహందీ లిక్విడ్ రెడీ అయిపోయినట్లు. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ప్లేట్ని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా తీసి పక్కన పెట్టుకొని దానిలోని వాటర్ అంతా బౌల్లోకి వేసేసుకొని ప్లేట్ని ఈ విధంగా తిరిగేసుకున్నామంటే పళ్ళానికి అడుగు బాగాన ఈ విధంగా మెహందీ లిక్విడ్ మనకి వస్తుందండి. చూడండి, ఇది చాలా కాలుతూ ఉంటుంది కాబట్టి మనం కొంచెం వాటర్ తడి చేసుకొని అద్దుకుంటూ మనం ఈ మెహందీ లిక్విడ్ని మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి,
మనకి మెహందీ లిక్విడ్ తయారైన తర్వాత స్టవ్ మీద నుంచి ఈ ప్లేట్ దించేటప్పుడు చాలా హీట్గా ఉంటుందండి. సో అందుకని చెప్పేసి మనము క్లాత్తో దీనిని చాలా జాగ్రత్తగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చేతులు తడిచేసుకుంటూ లిక్విడ్ మొత్తాన్ని వేరొక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇక నెక్స్ట్, ఇప్పుడు నేను ఇంకొంచెం మెహందీ లిక్విడ్ తయారు చేయడానికి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని దాని మీద తవ్వ పెట్టుకున్నాను. ఇందాక లిక్విడ్ తయారు చేయడానికి సగం రైస్ ఫ్లోర్నే యూజ్ చేశాను కదా, మిగతా సగం అలాగే ఉంది కదా. ఇప్పుడు ఆ సగాన్ని ఇలా తవ్వ మీద స్ప్రెడ్ చేస్తున్నట్టు వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అంతా వేసేసుకోవాలి. అదేంటి, మాడిపోయింది కదా పెన్నం మొత్తం, అది అలాగే ఉంచేసి ఇప్పుడు మళ్ళీ రైస్ ఫ్లోర్ వేస్తుంది ఏంటి అక్క అనుకుంటున్నారా? ఇలా దీని మీదే వేసి మళ్ళీ తయారు చేసుకున్న లిక్విడ్ అనేది వస్తుంది. మీకు ఇష్టం లేకపోతే కనుక తవ్వని మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకొని ఇలా మళ్ళీ సేమ్ ప్రాసెస్లో నేను ఇందాక చూపించిన విధంగా తయారు చేసుకోండి. ఇక ఇప్పుడు తవ్వ మీద మళ్ళీ ప్లేట్ పెట్టుకొని ప్లేట్లో వాటర్ పోసేసుకొని మళ్ళీ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని సేమ్ ఇందాక ఏ విధంగా అయితే మనం మెహందీ లిక్విడ్ తయారు చేసుకున్నామో అదే ప్రాసెస్లో తయారు చేసుకొని మళ్ళీ లిక్విడ్ అంతటిని ఇలా వేరొక బౌల్లోకి తీసేసుకోవాలండి. లిక్విడ్ అంతా తీసి వేరొక బౌల్లోకి వేసుకునే అంతసేపట్లోనే నా హ్యాండ్స్ చూడండి ఎంత ఎర్రగా పండాయో. లిక్విడ్ తయారు చేసుకున్న తర్వాత తవా వచ్చేసి ఈ విధంగా మాడిపోతుంది కదా, ఇది మనం క్లీన్ చేసుకోవడం పెద్దగా కష్టమైన పని ఏం కాదండి. చూడండి, ఈ విధంగా అట్లకాడతో కానీ చాకుతో కానీ ఈ విధంగా లేపామంటే ఇట్లా లేయర్లాగా చెక్కులు చెక్కులుగా ఊడొస్తుంది. తర్వాత దీనిని స్క్రబ్బర్ పెట్టి రుద్ది కడిగామంటే మామూలు తవ్వలాగా వచ్చేస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్లో తయారు చేసినప్పుడు మనకి లిక్విడ్ అనేది చాలా తక్కువ క్వాంటిటీలో వస్తుంది. అదే కనుక నేను మెథడ్ 1 మెథడ్ 2లో చూపించిన విధంగా ఆ ప్రాసెస్లో చేసుకున్నారంటే మనకి లిక్విడ్ క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. నేను 3 times తయారు చేస్తే కానీ నాకు ఇంత లిక్విడ్ వచ్చింది. నేను ఇప్పటి వరకు చూపించిన ఈ 3 videos మీకు ఏ ప్రాసెస్ చాలా ఈజీగా అనిపిస్తే అదే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నాకు ఈ మెహందీ లిక్విడ్ ఇంకొక ప్రాసెస్లో తయారు చేయడం కూడా తెలుసండి. ఒకవేళ మీకు ఆ ప్రాసెస్ తెలుసుకోవాలనిపిస్తే కనుక నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను అది కూడా చేసి చూపిస్తాను మీకు. ఈ న్యాచురల్ హోమ్ మేడ్ ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ని మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకొని ఇలా చిన్న సైజ్ డబ్బాలో పోసుకొని స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. ఇది బయట కానీ ఫ్రిడ్జ్లో కానీ 1 month వరకు నిల్వ ఉంటుంది. మనం ఎప్పుడైతే గోరింటాకు పెట్టుకోవాలి అని అనుకుంటామో అప్పుడు కొంచెం లిక్విడ్ని బౌల్లోకి వేసుకొని ఇలా కొంచెం కుంకుమ వేసి కలుపుకోవాలండి. కుంకుమ వచ్చేసి బాగా రెడ్ కలర్ ఉన్న కుంకుమను వేసుకున్నామంటే గోరింటాకు మనకి చాలా రెడ్గా పండుతుంది. ఫస్ట్లో కొద్దిగా కుంకుమ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మనకి సరిపోలేదు అని అనిపిస్తే కనుక ఇంకొంచెం కుంకుమ వేసుకొని కలుపుకోవాలి. మన హ్యాండ్స్కి గోరింటాకు డిజైన్ వేసుకోవడానికి అనుకూలంగా ఉండే అంత థిక్నెస్గా ఈ లిక్విడ్లో కుంకుమను కలుపుకోవాలండి. ఇలా కుంకుమ వేసుకొని కలుపుకున్న తర్వాత మన హ్యాండ్స్కి మనకి నచ్చిన డిజైన్స్ వేసుకొని ఒక 10 to 15 minutes ఉంచుకొని గోరింటాకు మొత్తం ఆరిపోయిన తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకోవాలండి. హ్యాండ్స్ వాష్ చేసిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను ఏ విధంగా ఇది పండుతుందో. ఫ్రెండ్స్, ఇంత రిస్క్ ఎందుకబ్బా, మనకి బయట ఫ్యాన్సీ స్టోర్లో ఒక 10 rupees పెట్టుకొని కోన్ కొనుక్కొని పెట్టుకోవచ్చు కదా అని కొంతమంది అనుకుంటారు. బట్ మన ఇంట్లోనే మనము ఓన్గా ఎటువంటి కెమికల్స్ లేకోకుండా చాలా ఈజీగా ఇది ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామంటే అదొక సాటిస్ఫాక్షన్ కదండి. ప్లస్ అంతేకాకుండా ఇది చాలా రెడ్గా పండుతుంది. గోరింటాకు మొత్తం కడిగేసిన తర్వాత చూపిస్తాను మీకు, అప్పుడు మీరే అంటారు చాలా బ్యూటిఫుల్గా ఉంది అక్క అని చెప్పేసి. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా డిజైన్ వేసేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు హ్యాండ్స్ వాష్ చేసి చూపిస్తాను. చూడండి, గోరింటాకు మొత్తం కడిగేసిన తర్వాత చేతులు చాలా ఎర్రగా పండి హ్యాండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా. మీకు కూడా నచ్చినట్లయితే మన ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. మన ఈ ఛానల్లో చాలా మంచి మంచి వీడియోలు ఉన్నాయండి, ఒకసారి అవి కూడా చూడండి. చూసి మీకు నచ్చితే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, సీ యూ నెక్స్ట్ వీడియో.